ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ చదివేశారు అనుకుంటా, ఇప్పుడు టూ మార్క్స్ క్వశ్చన్స్. టూ మార్క్స్ క్వశ్చన్స్ కూడా చాలా తక్కువ ఇచ్చాను, అన్ని లెసన్స్ కలిపి వెరీ షూర్ షాట్ గన్ షాట్ లాగా. ఇవైతే ఫస్ట్ చూసేసుకొని తర్వాత మీరు అన్ని చదవండి, ఇవే చదవమని నేను చెప్పట్లేదు. సో టూ మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ కండెన్సేషన్? కండెన్సేషన్ అంటే ఏందో రాసి దాన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద నేచురల్ రిలమ్స్ ఆఫ్ ద ఎర్త్? నేచురల్ రిలమ్స్ ఆఫ్ ద ఎర్త్ ఏంటి అది రాయండి. నెక్స్ట్, హౌ ఆర్ కాంటినెంటల్ ప్లేట్స్ ఫార్మ్డ్ అండ్ హౌ ఆర్ దే ఎవెన్చువల్లీ డిస్ట్రాయిడ్? కాంటినెంటల్ ప్లేట్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఎలా డిస్ట్రాయ్ అవుతాయి? టూ మార్క్స్, సింపుల్, ఒక 3-4 లైన్స్ లో రాసిస్తే అయిపోద్ది. నెక్స్ట్, గివ్ టూ సజెషన్స్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొటెక్ట్ చేయడానికి టూ సజెషన్స్ అడిగాడు. టూ మార్క్స్ అంటే టూ సజెషన్స్ మీరు రాయకండి, ఒక 4 సజెషన్స్ రాయండి నా సజెషన్. నెక్స్ట్, హూ ఆర్ హ్యూమనిస్ట్స్? వాట్ డిడ్ దే టీచ్? హ్యూమనిస్ట్ అంటే ఎవరు, వాళ్ళు ఏం టీచ్ చేస్తారు? దీనికి 1 మార్క్, దీనికి 1 మార్క్ వస్తుంది. క్లారిటీగా చదువుకొని రాయండి. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఇయర్స్ టేబుల్ ఉంటుంది మీకు హిస్టరీలో, ఆ పార్ట్ బి లో. ఆ టేబుల్ ని బాగా చూస్తున్నారు, ఆ టేబుల్ ఇస్తాడు. ఇయర్ ఈవెంట్ ఉంటుంది, ఈవెంట్ ఇచ్చి ఏ ఇయర్ లో జరిగింది, లేదా ఇయర్ ఇచ్చి ఇయర్ లో ఏ ఈవెంట్ జరిగింది చూసి రాయడమే. బట్ బాగా చూసుకోండి, టేబుల్ ని కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద డెమోక్రటిక్ రైట్స్ వీ ఎంజాయ్ టుడే? ఈ రోజు మనం ఎంజాయ్ చేస్తున్న డెమోక్రటిక్ రైట్స్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్ చాలా ఉన్నాయి, తప్పకూడదు, మీరే చదివేయండి. హౌ డిడ్ నేషనలిజం అండ్ ఐడియా ఆఫ్ నేషన్ స్టేట్ ఎమర్జ్? ఈ 8 క్వశ్చన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ బేసిస్ మీద మీరు ఫినిష్ చేసుకోండి. 1 మార్క్స్ తో మీ ముందరకు వస్తాం.